అమెరికా సహా శత్రు దేశాలను ఎదుర్కొంటానని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు ఉత్తర కొరియాపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తుంది కానీ వారి చర్యలను మేము నమ్మలేమని కిమ్ పేర్కొన్నారు చైనాలో వర్ష భీభత్సం ఉత్తర చైనాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి వివిధ ఘటనల్లో ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు దాదాపుగా ఒకటి పాయింట్ రెండు లక్షల మందిని భారీ వర్షాల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది యూరోపియన్ యూనియన్ అమెరికా బృందాన్ని ఖతార్లో కలిసిన తాలిబాన్ తాలిబాన్ ప్రభుత్వం అమెరికా యూరోపియన్ యూనియన్ల సంయుక్త ఉన్నతాధికారుల బృందంతో మంగళవారం నాడు ఖతార్లో మొట్టమొదటి ముఖాముఖి చర్చలో పాల్గొంది ఆఫ్ఘనిస్తాన్కు ఒక బిలియన్ యూరోల ఆర్థిక సహాయం కోసం ఈ సమావేశం జరిగింది బయోడైవర్సిటీ ఫండ్ను ప్రారంభించిన చైనా ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్యదారు అయిన చైనా రెండు వందల ముప్పై మూడు మిలియన్ డాలర్లతో బయోడైవర్సిటీ ఫండ్ అంటే జీవ వైవిధ్య నిధిని ప్రారంభించింది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఈ ఫండ్ను ఖర్చు పెట్టడం జరుగుతుంది ముప్పై ఐదు బిలియన్ డాలర్లతో వినూత్న ప్రణాళికను ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ముప్పై ఐదు బిలియన్ డాలర్లతో రాబోయే ఐదు సంవత్సరాల్లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానం మరియు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రణాళికను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యువేల్ మ్యాక్రోన్ మంగళవారం నాడు ప్రకటించడం జరిగింది ఈ ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లను గ్రీనర్ విమానాలను న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మిస్తారు గ్రీనర్ విమానాలంటే కాలుష్యాన్ని తక్కువగా వెదజల్లేటువంటి విమానాలను దాని అర్థం ఇరాన్ అను కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి ఐక్యరాజ్య సమితి భ భద్రతా మండలికి విన్నపం చేయడం జరిగింది భారతదేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉండబోతుందన్న ఐక్యరాజ్య సమితి ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంగానూ ఉండబోతుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది ప్రపంచ జీడిపి వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది శాతంగాను వచ్చే ఏడాదికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగాను ఉంటుందని కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఐక్యరాజ్య సమితి పేర్కొనటం జరిగింది జాతీయ అంశాలు పిల్లలకు కూడా కోవాక్సిన్ టీకా భారత్ బయోటెక్కు చెందిన ను రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు కూడా ఇవ్వవచ్చని భారత ఔషధ నియంత్రణ మండలి డిసిజిఐకి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సు చేయటం జరిగింది ఎరువుల రాయితీకి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయల ఎరువుల రాయితీని ప్రకటించడం జరిగింది నత్రజని ఎరువులపై కేజీకి పద్దెనిమిది పాయింట్ ఏడు ఎనిమిది రూపాయల రాయితీను పాస్ప్రస్ ఎరువులకి కేజీకి నలభై ఐదు పాయింట్ మూడు రెండు రూపాయల రాయితీను పొటాష్ ఎరువులకు కేజీకి పదకొండు సారీ పది పాయింట్ పదకొండు రూపాయల రాయితీను సల్ఫర్ ఎరువులకు కేజీకి రెండు పాయింట్ మూడు ఏడు రూపాయల రాయితీను ప్రకటించడం జరిగింది పిఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మోడీ దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన పిఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు వంద లక్షల కోట్ల ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని ప్రధాని ఇటీవల ప్రకటించిన విషయం మనందరికీ కూడా విదితమే మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి శాఖల మధ్య సమన్వయంతో గతిశక్తి కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం జరిగింది రాకేష్ ఆస్థానా నియామకం సక్రమమే ఢిల్లీ హైకోర్టు గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ ఆస్థానాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టువేసింది ఆయన నియామకం సక్రమమేనని దానిలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది పదిహేడు మంది జడ్జీల నియామకానికి ఆమోదముద్ర దేశంలోని మూడు హైకోర్టులకు పదిహేడు మంది న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు ఇరవై నాలుగున అలహాబాద్ హైకోర్టుకు పదమూడు మందిని సెప్టెంబర్ ఒకటిన మద్రాస్ హైకోర్టుకు నలుగురిని గౌహతి హైకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసిన విషయం మనమంతా కూడా లాస్ట్ డేస్ కరెంట్ అఫైర్స్ లో నేర్చుకోవటం జరిగింది దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తి స్థాయి సీటింగ్ కు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో సీటింగ్ పరిమితిపై ఇప్పటి వరకు విధించిన ఆంక్షను తొలగించింది ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈ ఫుల్ సీటింగ్ అందుబాటులోకి రానుంది ఎన్సీపీఆర్ చైర్పర్సన్ ప్రియాంక్ పదవీకాలం కాలం పొడగింపు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ చైర్పర్సన్గా ప్రియాంక్ కన్నుంగో పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా ఆయన చైర్పర్సన్గా నియమితులయ్యారు ఈ నెల పదిహేడు నాటికి పదవీకాలం ముగియనుండడంతో మరో మూడేళ్ల పాటు ఆయన పదవిని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయాన్ని తీసుకుంది పండగల వేళ ఉగ్రదాడికి కుట్ర దేశంలో పండగల వేళ రక్తపాతం సృష్టించడానికి కుట్ర పట్టిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయటం జరిగింది భారత్లో పదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న మొహమ్మద్ అష్రఫ్ అనే ఉగ్రవాదిని సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాకిస్తాన్ జాతీయుడైన అష్రఫ్ బంగ్లాదేశ్ మీదుగా భారత్కు వచ్చాడని పోలీసులు తెలియజేయటం జరిగింది జమ్మూ కాశ్మీర్లో రెండో రోజు కొనసాగిన వేట జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రమూకలను చావుదెబ్బ కొట్టాయి మంగళవారం రెండు చోట్ల చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం మనకి నిన్నటి కరెంట్ అపరిస్థితిలో నేర్చుకున్నాము సోమవారం నాటి ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను అతమార్చిన సంగతి కూడా మనకి తెలిసిందే కాశ్మీర్లో ఉగ్రవేటకు కార్గో సిద్ధం జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లతో పాటు ఇతర మైనారిటీలపై కూడా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఐదు నెలల నుంచి సుప్త చేతనావస్థలో ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్జిఓకు మళ్ళీ సమర్థుడైనటువంటి సారథిని నియమించింది ఈ ఎస్జిఓను కార్గో పేరుతో పిలుస్తూ ఉంటారు ఢిల్లీ నోయిడాల్లో ఎన్ఐఏ సోదాలు గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ నోయిడాల్లోని పలు గోదాములు నివాస ప్రాంతాల్లో సోదాలను చేసింది భారీ స్థాయిలో రైతుల సంస్మరణ సభ లఖింపూర్ కెరీ హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతులు విలేకరి సంస్మరణ సభ మంగళవారం తికోనియాలో భారీ స్థాయిలో జరిగింది సిక్కు సంప్రదాయంలో అంతిమ్ అర్ధాస్ ప్రార్థనలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఇంకా ఇతరత్ర ప్రముఖులు కూడా హాజరు కావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ బ్యాంకు నుండి రెండు వేల కోట్ల రుణ సమీకరణ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఆంధ్రప్రదేశ్ పాల్గొని రెండు వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించింది ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం వడ్డీతో పదిహేను ఏళ్ల కాల పరిమితితో వెయ్యి కోట్ల రూపాయలను ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం వడ్డీతో ఇరవై సంవత్సరాల కాల పరిమితితో మరో వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించింది దీంతో ఈ నెలలో ఇంతవరకు నాలుగు వేల కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్ రుణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీకరించింది ఎగుమతుల విధానంపై నేడు రాష్ట్ర సదస్సు లాజిస్టిక్స్ ఎగుమతుల విధానంపై సంప్రదింపుల కోసం రాష్ట్ర స్థాయి సదస్సును బుధవారం మంగళగిరిలో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఏపీఎస్ఎఫ్సి వ్యవహారాలపై త్వరలో ఆర్బీఐ భేటీ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా నమోదైన ఏపీఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు సేకరించి మళ్ళీ ఆ రుణాలను ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాడుకున్న సంఘటనలపై త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు ఆభరణ సంస్థలు రాష్ట్రంలో ఒకేసారి మూడు వజ్రాలు బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి గత నెలలో మలబార్ గోల్డ్ ప్రతినిధులు మంత్రి కేసీఆర్ను కలిసి ఇక్కడ పరిశ్రమను స్థాపించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత క్యాప్స్ గోల్డ్ హంటర్ రిఫైనర్స్ అనే సంస్థల ప్రతినిధులు కూడా కేటీఆర్ను కలవటం జరిగింది పరిశ్రమల ఏర్పాటుకు వారు సంసిద్ధతను తెలపటం జరిగింది మొత్తం పది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల ఎనిమిది వందల మందికి ఉపాధిని కల్పించేందుకు అవి అంగీకారం తెలిపాయి తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి ఛార్జింగ్ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు ప్రకటించిన తర్వాత విద్యుత్ వాహనాల వినియోగం తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఛార్జింగ్ కేంద్రాలను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో వెయ్యి వరకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఈ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది క్రీడలు క్వార్టర్స్లో భారత్ ఊబర్ కప్లో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది మంగళవారం జరిగిన గ్రూప్ బి పోర్లో భారత్ నాలుగు ఒకటి స్కోరుతో స్కాట్లాండ్ పై విజయం సాధించింది మాల్దీవులతో భారత్ అమీ తుమి షా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు మాల్దీవులతో సమరానికి సిద్ధమైంది కుంజా రజితకు స్వర్ణ పతకం జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత స్వర్ణ మెరిసింది మంగళవారం రోజు జరిగిన అండర్ ట్వంటీ బాలికల నాలుగు వందల మీటర్ల పరుగులో రజిత అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఇంతటితో ఈ రోజు కరెంట్ అఫైర్స్ సమాప్తం కరెంట్ అఫైర్స్ పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ